అదే విధంగా గౌరవ పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు వారు అంటే వారు పొద్దు చేసినప్పుడు కూడా వారు బూట్లు తీరు అంటే వీళ్ళకి హిందూ సంప్రదాయం తెలుసా హిందూల యొక్క మనోభావాలు తెలుసా వీళ్ళు మనకి హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుచేటు కాదు మనకి ఇప్పుడు ఒకసారి గమనించండి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేయనేండి ఏది సెక్రటరీట్లు ఓపెన్ చేయనేండి ప్రతిదీ కూడా లక్షల రూపాయలు విలువ చేసి బూట్లు వేసుకొని మాత్రమే చేశారు ఎక్కడ బూట్లు తీసి కనీసం ఒక పవిత్రంగా మాత్రం ఎక్కడ చేసిన పరిస్థితి లేదు ఈ యొక్క రథ విషయంలో మాత్రం చంద్రబాబు నోరిప్పాలి భారతీయ జనతా పార్టీ నోరిప్పాలి జనసేన నోరిప్పాలి ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని దీపాలు వెలిగించడం కాదు ఫామ్ హౌస్ లో కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం కాదు చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వేం సమాధానం చెప్తావు దీనికి నీది బాధ్యత లేదా నైతికత లేదా అని చెప్పి నేను నేరుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇమిడియట్ గా ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయమని చెప్పండి ఈ సంఘటనే అంటే ఈ సంఘటన జరిగిన దానికి ఎందుకు బాధ్యత తీసుకోరు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఒక రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు కూడా దేవుడి గురించి కొంచెం తెలుసేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆదివారం పోటేమో సూర్య దేవాలయం అని చెప్పని సోమవారం పోట శివాలయం అని చెప్పని మంగళవారం పోట ఆంజనేయ గుడి అని చెప్పని బుధవారం అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని గురువారం సాయిబాబా గుడి అని ఇట్లట్లా వాళ్ళ మన శుక్రవారం పూట కనదుర్గమ్మ దేవాలయాలు శనివారం వైష్ణవ దేవాలయాలు ఈ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి నిరసన తెలియజేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నుంచి వాళ్ళ కేడర్కి ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా వెళ్లాల్సింది గుడికి చంద్రబాబు చేసిన పాపాలకి చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్ని గుళ్ళకెళ్ళినా కూడా పాపాలు పోవు అంతటి దుర్మార్గుడు శాంతి భద్రతల సమస్య వచ్చినా భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించినా మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు ఎందుకంటే దేవాలయాలు అనేది ప్రశాంత వాతావరణంలో జరగాలి దేవాలయాలను కూడా రాజకీయం తీసుకొచ్చే నీచి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి దెయ్యం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన పేర చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి రాక్షసులు వెళ్ళి దేవుడి గుళ్ళలోకి వాళ్ళకి కనీసం రాక్షసులకి లోపలికి ఎంట్రీ కూడా ఉండదండి వాళ్ళు వెళ్ళి 7 రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళకి వారాల తరపున ఇచ్చారు ఎక్కడ దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడినా రాజకీయ నిరసనలు చేసినా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా అక్కడ ఉన్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటా గ్యారంటీగా ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిందల్లా భక్తులకి అలా మనోభావాలు బాగుండాలా భక్తులకి అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అక్కడ ఏ ఒక్క ఆటంకం వచ్చినా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు 40 గుళ్ళు మీ అందరికీ కూడా తెలుసు అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు అతను అతను ఏం చెప్పాడండి ఒకసారి మనం గమనించాలా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు ఆ 40 రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు అమ్మవారి గుళ్ళ చీరలు ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలి సభ్యులందరూ కలిసి అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు అమరావతి 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 అని చెప్పుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ అమరేశ్వరుడు దేవుడు గురించి ఒక్కరోజు అని చెప్పాడండి అమరేశ్వరుడు ఆస్తులను అమ్మేయడానికి సదావతి భూములు అమ్మడానికి వేలంపాట పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టినోడు కాదా చంద్రబాబు నాయుడు అమరావతి అమరేశ్వరుడు యొక్క పాపం తగలదా చంద్రబాబు నాయుడికి ఇది కూడా అమరావతి రైతులు గమనించాలా అమరేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చంద్రబాబు రోడ్డు మీద తీసుకొచ్చాడని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా బ్రిటిషులు కావచ్చు రాక్షసులు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుడి గుడికి ముట్టుకోవాలని భయపడే పరిస్థితి వాళ్ళు కూడా చేయని పనులు 40 గుళ్ళు పాడగొడితే కూడా ఈరోజు అతను నీతులు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా క్లియర్గా
చంద్రబాబు కాని పవన్ కళ్యాణ్ కాని మీకు హిందుత్వం మీద భక్తి ఉంటే చంద్రబాబును జూమ్ లో కూర్చోడం కాదు నూరా దేవాలయాలకి నా తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి దేవుళ్ళు కోరుకో నేను చేసింది పాపం చేశాను ఆ రోజు గుళ్ళు కూల్ చేశాను ఆ రోజు పుష్కరాల 29 మందిని చంపేశాను అదే విధంగా పుష్కరాల మీ దేవాలయ శాఖ సొమ్ముని దోచేసుకున్నాను అమ్మవారు కూడా తాంత్రిక పూజలు చేశాను నేను తప్పు చేశాను నన్ను క్షమించండి క్షమించండి అని చెప్పినా కూడా నీ పాపాలు పోవు ఎందుకంటే ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు లేదంటే వాళ్ళు చేసిన తప్పులకు నరకానికి వెళ్తారు చంద్రబాబు చేసిన పాపాలకు నరకం కూడా వెళ్ళలేడు ఆ నరకం కంటే కూడా ఇంకా ఏ నరకానికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా గాని దేవాలయాల మీద రాజకీయాలు మానేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను దయచేసి స్వామీజీలు కావచ్చు హిందూ మతస్థులు కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు హిందూ సంస్థలు కావచ్చు మీరందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వం సూచనలు ఇవ్వండి ఈ సేవ ఈ ప్రభుత్వాన్ని పొరపాటు జరిగితే చెప్పండి మేము సరి చేసుకుంటాం కానీ పొరపాటు చేయిన దానికి కూడా మీరు సిబిఐ అని చెప్పని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం దాని సిబిఐ కూడా మేము వేయడం జరిగింది ఇంకా నిరసనలు ఏంటండి ఏం జరిగింది నిరసన చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసే చంద్రబాబు ప్రభుత్వం చేసే దుర్మార్గానికి పవన్ కళ్యాణ్ గాని బీజేపీ వాళ్ళు నిరసన చేశారా వాళ్ళ తోక పార్టీలాగా తొత్తుల్లాగా ఆ రోజు వాటికి సమర్థించిన వాళ్ళు మీరు మీరు హిందూ మతం గురించి మాట్లాడతారా మీరందరూ కూడా హిందూ ద్రోహులే అందరూ కూడా వీళ్ళందరూ కూడా దేవాలయాలకు కూర్చో దుర్మార్గులందరూ కూడా వీళ్ళు ఈ రోజు శ్రీరంగ నీతులు చెప్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా మానేయండి ఈ దేవాలయాలను గాని దేవాలయ యొక్క భూములు గాని దేవాలయ యొక్క భక్తుల యొక్క మనోభావాలను గాని కాపాడడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అంతర్వేది రథం దరకడం జరిగితే అక్కడ ఆ రథం కాలిపోతే వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశాం ఆ రథాన్ని నూతనంగా నిర్మించడానికి 95 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం మీ 2017 జరిగిన ఘటనకి 1 రూపాయిన మీరు ఇచ్చారా నిధులు 2017 లో ఈ రథం కూడా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ చక్రాలు ఆగిపోయి చెదలు పట్టిపోయి ఆ రథం ఆ రోజు అక్కడ ఆగిపోతే అది అపచారం కాదు అది హిందూల మీద మనోభావాలు దెబ్బతీలా మీరు చేసింది ఏది తప్పు కాదు ఈ ప్రభుత్వంలో చేయని తప్పులు కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అనేది ఇది భావ్యం కాదు దయచేసి నేను మత పెద్దలు గాని స్వామీజీలు గాని వారందరిని వేడుకుంటున్నాను ఈ ప్రభుత్వం మీరు చూసే సోషల్ మీడియాలన్నీ కూడా అవాస్తవాలు కేవలం ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ ఆఫీసుల నుంచి ఇవన్నీ కూడా తయారవుతూ బయటకు వస్తున్నాయి వాటిని పూర్తిగా మీరు నమ్మొద్దు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా గాని నేరుగా నన్నే సంప్రదించొచ్చు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తా మీకు ఏదైనా అనుమానం ఉంటే నేను నివృత్తి చేస్తా అంతే తప్ప ఈ యొక్క దుర్మార్గపు రాజకీయాల్లో మీరందరూ కూడా రావొద్దని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ ఈ రథం సంఘటన మాత్రం ఎక్కడ జరిగినా 2017 లో జరిగినా నెల్లూరులో జరిగినా అంతర్వేదిలో జరిగినా బాధాకరం దురదృష్టకం అని చెప్పని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సరే ఇప్పుడు ఈ ప్రతి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు వేసే ముందు అడగల వేసిన తర్వాత అడిగారు వారు ఆల్రెడీ మనం పంపించాం అంతర్వేది ఘటన జరిగింది మిగతా ఘటనలు ఎక్కడ కూడా ఏమీ ఘటనలు వాళ్ళు చెప్పే విధంగా జరగలేదు వాటి మీద యాక్షన్ తీసుకున్నాం నెల్లూరు రథం జరిగిన తర్వాత మీద నిందితుడు ఇప్పటికి కూడా సబ్జెల్లో రిమైండ్లో ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు సబ్జెల్లో ఉన్నాడు వాళ్ళందరికీ కూడా మరి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అన్నీ మరి 2017లో జరిగిన దానికి సోమవీరాజు గారు బాధ్యత తీసుకుంటారా సోమవీరాజు గారు బాధ్యత తీసుకుంటారా ఆ రథాన్ని జరిగిన దానికి ఇది మా తప్పే మా భారతీయ జనతా పార్టీ తప్పని చెప్పని ఆయన తీసుకోగలుగుతారా చంద్రబాబు బాధ్యత తీసుకుంటాడా జనసేన తీసుకుంటుందా ఇవన్నీ ప్రమాదకరక సంఘటనలు అని చెప్పని మనం ఆ రోజు భావించున్నాం కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు థ్యాంక్ యూ అమ్మా